ఆకాశము అన్ని గతించిపోతాయి. కాబట్టి కాలం సంపూర్ణమైంది కాబట్టి మారు మనసు పొందండి అని సువార్త ప్రకటించమన్నాడు. మారు మనసు అంటే మనసు మార్చుకోవడం. ఒకప్పుడు తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా, దొంగగా, మోసగాడుగా ఎలాగని ఉండొచ్చు. అయితే ఇక నుంచైనా ఈ ఒకనొక దినమున అర్థమైపోతుంది కాబట్టి ఆ చెడ్డ మనసును, చెడ్డ హృదయాన్ని తీసేసుకొని మంచిగా బ్రతకాలి, మనసు మార్చుకొని జీవించాలని దేవుడు సువార్త ప్రకటించాలని మీరు ఎలాగా దండవరేశారు, మేము అలాగా సువార్త పెట్టడానికి వచ్చినాం. కట్టు పెట్టుకొద్దాం. ఖాళీ ఉన్నప్పుడు చదువు లేకుంటే ఇప్పుడు నువ్వు ఉదాహరణకి ఏదైనా కర్నూలు పోయింటావు, కర్నూలు నుంచి హైదరాబాద్ పోవాలంటే నీకు చదువు రాదు. నాయన నాన్న అంటే ఎవరొకరు అడిగితే చెప్తారు. అలాగే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు, ఇప్పుడు పని మీద ఉన్నావు కదా, ఖాళీ ఉన్నప్పుడు ఎవరు చదివిస్తా చదివించుకొని దేవుని గురించి తెలుసుకో. పక్కన మందిరం ఉంది, ఆదివారంలో వీలైతే వెళ్ళి దేవుని గురించి కొన్ని మాటలు వినిపించాను. దూరమైపోయినా కాబట్టి దేవుడు మరలా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప పరలోకానికి మోక్షానికి ఎవరు రాలేదు అన్నారు. కాబట్టి తెలుసుకోండి దేవుని అమ్మ. ఆ దేవుని బంతం బలాయించలేమమ్మా, ఏమని ఏం పని అందరూ దేవుడే ఉన్నారున్న యోగంలో ఉన్నంత వరకే ఇల్లు కానీ అది మన ఆత్మకు చనిపోతే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకం అనేది ఉంది, రెండవది నరకం అనేది ఉంది. ఈ లోకంలో మన నోటి ద్వారా మనుషులను హృదయంలో ఎన్నో రకమైన చెడ్డ ఆలోచనలు పాపం వల్ల ఎక్కడ వెళ్తామంటే నిత్య నరకానికి వెళ్తాం. అక్కడ అగ్ని ఆరాధన పురుగు చావాలి, యుగ యుగాలు శిక్ష అనుభవించాలి. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసము మన పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు అందరి ప్రభు, ఆయన మాల మాదిగులకు కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ. కాబట్టి మీరు కూడా దేవుని తెలుసుకొని ప్రభు నమ్ముకున్నాం.